నమస్కారం డాక్టర్ శ్రీయాచార్య కృష్ణస్వామి గారు. నమస్కారం అండి. కంటెంట్ స్టార్ట్ చేసే ముందు క్లాస్ అడుగుదాం అండి. అంటే చాలామంది అడుగుతూ ఉన్నారు కాబట్టి, ఏమైనా స్పెషల్ క్లాస్ అయితే చాలా ఎక్కువ మంది అడిగినటువంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి అడుగుతున్నాను. ఎప్పుడు క్లాసెస్ ఉన్నాయి, ఎక్కడెక్కడ ఉన్నాయి? మాకండి 2024 అండి. మనకి 18 ఫిబ్రవరి వచ్చేసి విశాఖపట్నంలో ఉంటుందండి, వైజాగ్లో. అలాగే 25 ఫిబ్రవరి వచ్చి అనంతపురంలో ఉంటుంది. 3 మార్చి వచ్చి మనకి బెంగళూరులో ఉంటుంది. 10 మార్చి వచ్చి మనకి రాజమండ్రిలో ఉంటుంది. 17 మార్చి వచ్చి హైదరాబాద్లో ఉంటుంది. మళ్ళీ 31 మార్చి వచ్చి తిరుపతిలో ఉంటుంది. ఈ విధంగా తొందరగా ఎన్రోల్ చేసుకోండి, సమ్మర్ వస్తుంది, చాలా రష్గా ఉన్నాయి క్లాసెస్, వీలైనంత తొందరగా ఎన్రోల్ చేసుకోండి. తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం, శర్మ గోల్డ్ కంపెనీ. ప్రీవియస్ వీడియోలో మీరు చెప్పినటువంటి మాట, అంటే మనం ఏదైనా అనుకోగానే ఏ విధంగా సమకూరుతాయి మన చుట్టూ ఉండేటువంటి అంటే ఆలోచన ఎప్పుడైనా సరే అన్నా ఒకటి కనుక వేస్తే అది బలంగా నాటితే వృక్షం ఎలా అయితే పెరుగుతుందో ఆటోమేటిక్గా వాతావరణం సహకరిస్తేనే అది కూడా ఏ విధంగా అయితే పెరుగుతుంది. మన ఆలోచన తగ్గట్టే ఎగ్జిక్యూషన్ ప్లాన్ మన బ్రెయిన్ సపోర్ట్ చేసి మనకి ఇచ్చేస్తూ ఉంటుంది. డబ్బుకి సంబంధించినటువంటి ఆలోచన పడితే ఎగ్జిక్యూషన్ కూడా దాన్ని తగ్గట్టే ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఆలోచనలు తీసుకువెళ్తాయి సార్, మన నడవడికను బట్టి, మన దాన్ని బట్టి మార్పు వచ్చేస్తుంది. మార్పు వచ్చేస్తుంది, బట్ ఆలోచన ఒకవైపు ప్రయాణం చేసినప్పుడు దాని దగ్గర దారిలో పోయినాయి. అదే మీరు చెప్తుంటే నాకు లాస్ట్ RRR సినిమాలో ఒక డైలాగ్ ఒకటి గుర్తొచ్చిందండి. అంటే యుద్ధం చేయాలని ఆలోచన ఉంటే చాలు, ఆయుధాలు వాటంతట అవి వచ్చేస్తూ వచ్చేస్తాయి. ఎస్, అంతే. ఎక్సలెంట్ డైలాగ్, ఎక్సలెంట్ డైలాగ్. నీకు ముందైతే అది రావాలి కదా మైండ్లో, అది రానంత డబ్బు సంపద ఎట్లా వస్తుంది, ఎలా వస్తాయని క్వశ్చన్లోనే ఉంటే కాదు కదా, దానివల్ల ప్రయత్నం చేసినప్పుడు ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. అవును, వెరీ గుడ్ సార్. ఈ వీడియోలో ఏం చెప్తున్నారు ఇక్కడ నెపోలియన్ హిల్ ఏం చెప్తున్నాడు అంటే, మనిషి మనసు ఏదైతే చూడగలుగుతుందో, విశ్వసించగలుగుతుందో అది మీరు తయారవుతారు. ఎంత గొప్ప వాక్యం అండి. మనిషి మనసు ఏదైతే చూడగలుగుతుందో, అది చూసిన దాన్ని విశ్వసిస్తారో అది మీరు తయారవుతారు. ఇప్పుడు మీ లైఫ్ ఇలా ఎందుకు ఉందంటే, మీరు ఏదైతే చూస్తున్నారో, ఏదైతే విశ్వసిస్తున్నారో దానికి తగ్గట్టుగానే మీ లైఫ్ ఉంది. కొత్త మార్పు ఏం లేదు. అర్థమైందా? ఇప్పుడు మనం మార్పు రావాలంటే ఏం చేయాలి? మనం ఇప్పుడు ఇది వాక్యాన్ని తీసుకున్నప్పుడు, మీకు ఉన్నతంగా కావాలన్నప్పుడు ఉన్నతత్వాన్ని చూడాలి. అర్థమైందా? దాన్ని విశ్వసించాలి. విశ్వసించినప్పుడు దానిలాగా మీరు తయారవుతారు. ఇది మనకు సైన్స్ పరంగా తీసుకున్నప్పుడు ఎంత అద్భుతంగా ఉంటుందంటే, మీ మనసుకు బోలే లక్షణాలు ఉన్నాయండి. అది ఏమేం చేస్తుందంటే, మంచిని చూడగలదు, చెడని చూడగలదు. ఓకేనా? కానీ మనకి మంచి కంటే ఎక్కువ చెడు అనేది బాగా మైండ్లో ఫిక్స్ అయిపోతుంది. అవును. ఎందుకు ఫిక్స్ అవుతుందంటే, మనం ఎక్కువ నెగిటివ్ మైండ్ కలిగి ఉన్నాం కాబట్టి ఆ చెడునే స్వీకరిస్తుంది అది. ఓకేనా? నెగిటివ్ మైండ్ మనకు ఉంది కదా చిన్నప్పటి నుంచి, ప్రతిది అపోజ్ చేయడం, ఇది అవుతుందా కాదా, ఇది ఎలా అవుతుంది, నాతో ఎందుకు అవుతుంది, ఇది బాగా డబ్బు ఉన్నట్టు చేయగలడు, మనం ఎలా చేయగలం. ఇప్పుడు కొన్ని మనం ఆ సినిమాలు కూడా చూస్తున్నాం, ఆ మంచి మంచి డైరెక్టర్ కొత్త వాళ్ళు వచ్చారు. మంచి డైరెక్టర్, డబ్బు లేదు కానీ ఎక్కడ కూడా అధైర్యపడలేదు, నేను తీస్తానని నమ్మకం కలిగి ఉంది. ఆ పిక్చర్ మొత్తం అతను ఏం చేశాడు, చూశాడు. ఇప్పుడు చెప్పిన వాక్యానికి తగ్గట్టుగానే చూశాడు, ఆ విజన్ అంతా చూశాడు. డైరెక్టర్ ఏం చేస్తాడు, ఓ స్టోరీ రాసుకుని ఆ విజన్ అంతా చూస్తాడు. చూసి దాన్ని నమ్ముతాడు. నమ్మినప్పుడు ఏమైపోయింది, దానిలాగా తయారవుతాడు. ఎస్, అర్థమైందా? ఇప్పుడు డబ్బు కావాలనే ఉద్దేశం ఏం లేదు అక్కడ. నేను ఈ సినిమా తీయాలనుకున్నా, ముందు డిసైడ్ అయిపోయినాడు ఆయన, దాన్ని విశ్వసించిండు. ఆటోమేటిక్గా ఎవరు వచ్చి డబ్బు పెట్టేశారు, ఆ సినిమా తీశాడు, బయటకు వచ్చేసి. మనకి ఎలక్షన్స్ నడుస్తున్నాయి. నాకు ఎంత బాగా అనిపిస్తుంది అంటే, ఎలక్షన్స్ క్యాంపెయినింగ్ అవన్నీ చూస్తుంటే ప్రతి ఒక్కరు గెలుస్తానే అంటాడు. మీరు ఒకసారి గమనించండి సార్, ఎవరి లోపల కూడా అలా ఫేస్లో కానీ, అలా బాడీ అనాటమీలో కానీ ఎక్కడ కూడా తేడా రాదు, అంత కాన్ఫిడెన్స్గా చెప్తారు. మీరు చూడండి ఇప్పుడు, ఎందుకంటే మీకు ఎక్కువ మీకు టచ్ ఉంటుంది కాబట్టి గమనించండి. ఎంత నమ్మకం అండి, ఎంత నమ్మకం అంటే, లోపల వాడు గెలవడం తెలిసినా సరే పైకి మాత్రం కాన్ఫిడెన్స్ కోల్పోడు. కానీ ఎప్పుడైతే లోపల కాన్ఫిడెన్స్ కోల్పోడో అది ఖచ్చితంగా నిజమవుతుంది. వాళ్ళకి ఆ విషయం తెలియదు. నాకు ఎంత బాగా అనిపిస్తుంది అంటే, వాళ్ళు మాట్లాడే తీరు కానీ, వాళ్ళు నిల్చున్న విధానం కానీ, ఆ వెనకాల జనాల్ని పట్టుకుని ఆ సపోర్ట్ చూసుకొని కానీ, అంత అయిపోయినాక మళ్ళీ ఎవడు కనిపించాడు. కానీ ప్రస్తుతానికి మాత్రం అంత కాన్ఫిడెంట్గా చెప్తారు. సీటు ఒకటే ఉంటుంది కదా, దానికోసం ఇంతమంది పోటీ చేస్తారు, కానీ అందరు అదే కాన్ఫిడెన్స్తో చెప్తారు. ఎలాంటి ప్రచారం లేని వాళ్ళు కూడా, ఎలాంటి సోర్స్ లేని వాళ్ళు కూడా ఖచ్చితంగా నేనే గెలుస్తానని చెప్తారు. అది ఎంత నమ్మకం అన్ని బలం చేకూర్చుకుంటే ఆ మాట చెప్పగలుగుతారు వాళ్ళు. అలాగే మన సబ్జెక్ట్లో కూడా మన దగ్గర ఏమి ఉండదు, మన దగ్గర డబ్బు ఉండదు, సంపద ఉండదు, ఐశ్వర్యం ఉండదు. కానీ మనం ఏం చేస్తామంటే, ఆ కోరికను పెంచుకొని మనం ఏం చేస్తామంటే, బలంగా దాన్ని పొందడానికి ప్రయత్నం చేస్తాం.
వీలైనంత పొందడానికి ప్రయత్నం చేస్తాం. అప్పుడేమవుతుందంటే అదే నిజమవుతుంది. దేనైతే చూస్తావో, నీ మనసు ద్వారా ఏదైతే చూస్తావో దానిలాగా నువ్వు తయారవుతావు. కాబట్టి ఎక్కడ కాన్ఫిడెన్స్ కోల్పోవాల్సిన అవసరం లేదు. మీరు ఇది బాగా గుర్తుంచుకోండి, సింపుల్లీ తీసుకోండి. ఇప్పుడు నేను ఇందాక చెప్పింది తీసుకోండి. వాళ్ళు ఎంత కాన్ఫిడెన్స్గా చెప్తారంటే అసలు నిజంగా అనిపిస్తుంది, ఇప్పుడు గెలిచేస్తాడేమో అని మనకే డౌట్ వస్తుంది. డౌట్ వస్తుందండి, ఎందుకంటే అంత కాన్ఫిడెన్స్గా చెప్తారు. అవునవును, వాళ్ళు ఇప్పుడు చాలామంది ఎడ్యుకేటెడ్స్ ఉన్నారు, దాంట్లో అన్ఎడ్యుకేటెడ్స్ ఉన్నారు. ఈవెన్ మీరు అలా చెప్తుంటే నాకు గుర్తొస్తుంది ఏంటంటే, కొంతమంది సినిమా హీరోలు అయినా సరే, డైరెక్టర్స్ అయినా సరే, ప్రొడ్యూసర్స్ అయినా సరే, ఎంత కాన్ఫిడెంట్గా అంటే మా ప్రోడక్ట్ ఇది, మేము తీసిన సినిమా ఇది, మీకు ఖచ్చితంగా నచ్చుతుంది అనే కాన్ఫిడెంట్. అంత చూసిన తర్వాత విషయం అది, తర్వాత విషయం. కానీ వాళ్ళకి ఎంత కాన్ఫిడెన్స్ అంటే నేను ఖచ్చితంగా గెలిచి తీరుతాను, ఖచ్చితంగా సక్సెస్ అవుతాను, ఆ కాన్ఫిడెన్స్ వాళ్ళని ముందుకు తీసుకెళ్తారు. రెండోది ఏంటంటే అది మంచిగా ఉందో మంచి లేదో అనేది కాదు, అలా కాన్ఫిడెన్స్ ఏమవుతుంది అంటే ఆ సినిమాతో సంబంధం లేకుండా ఆ నమ్మకం, ఒక ఒక పిక్చర్ తీసిన తర్వాత నమ్మకం వచ్చిన తర్వాత ఇంకో పిక్చర్ తీయడానికి వాళ్ళకి దోహం పడుతుంది. అది అర్థమైందా? అది ఏమైందని తర్వాత దాంట్లో పోయింది, నెక్స్ట్ దానికి దానికి నేర్చుకుంటాడు కదా, దాంట్లో జరిగిన లోపాలు నేర్చుకుంటాడు. ఇప్పుడు ఆ అబ్బాయి ఒక సినిమా తీశాడు బలగం అని చెప్పేసి, అసలు ఎవరన్నా ఎక్స్పెక్ట్ చేశారు ఆ సినిమా అంత హిట్ అవుతుంది, అంత కాన్ఫిడెంట్గా తీశాడు, అంత పర్ఫెక్ట్గా తీశాడు, ఆ ప్రేమ్ కానీ స్క్రీన్ ప్లే కానీ దాంట్లో ఏం దిక్కులేదు, శవం తప్ప ఇంకేం లేదు. ఆ శవాన్ని పట్టుకొని సినిమా మొత్తం అప్పుడు ఇచ్చాడు నడిపించాడంటే మనిషి యొక్క మనోభావాలను మేము తీసుకొని ఎంత కాన్ఫిడెంట్ ఉంటే ఈ పిక్చర్ సక్సెస్ అవుతుంది అనుకుంటాడు. అక్కడ ఒక స్టోరీ లేదు, ఒక హీరో హీరోయిన్ లేదు, ఒక ప్రేమలు లేవు, ఒక పెద్ద కుటుంబం లేదు, కేవలం ఒక శవాన్ని పట్టుకొని సినిమాతో నడిపించాడు అబ్బాయి. ఎంత బారిసు వేసుకున్నారు జనాలు అంటే దాంతో కూడా నేను ఖచ్చితంగా నేను సక్సెస్ అవుతానే కాన్ఫిడెన్స్ సక్సెస్ని ఇచ్చింది. కాబట్టి మీ మనసు ఏదైతే చూడగలరు దానిలాగా మీరు తయారవుతారు. నెపోలియన్ హిల్ చెప్పింది అది. కాబట్టి ఎక్కడ కూడా మీరు చేసే ప్రయత్నంలో కానీ, మీరు డబ్బు సంపద ఐశ్వర్యం పట్ల కానీ ఎక్కడ కూడా మీరు డౌట్ లేకుండా ఖచ్చితంగా దీని మనసుతో చూడండి. ఇప్పుడు మామూలు కళ్ళతో చూడడం వేరు, ఆ కళ్ళు ఏదైతే చూస్తామో అది మన సబ్కాన్షియస్ మైండ్ తీసుకుంటుంది. కానీ మనం ఏం చేస్తున్నామంటే ఎక్కువ నెగిటివ్ని ఆకర్షించడం వల్ల పాజిటివ్ని మనం తీసుకోలేకపోతున్నాం. నెగిటివ్ని ఎలా తీసేయాలనేది మనం గతంలో చెప్పాము. కాకపోతే ఎంత వీలైతే అంత మీరు పాజిటివ్ తీసేసుకుంటే ఆటోమేటిక్గా నెగిటివ్ అనేది వెళ్ళిపోతుంది. అంత సింపుల్, ఇంకా అంతకంటే లేదు. దానికి మీరు డిలేట్ కట్ అని ఇంతకుముందు మనం చెప్పుకున్నాం. అంటే మనకు సబ్జెక్ట్ అనేది ప్రోగ్రెస్ అనేది ఇంకా ఇంకా ముందుకు పోయినప్పుడు ఏమవుతుంది అంటే పాతని మర్చిపోవాలి. మన సబ్జెక్టులో ఇంకొక వాక్యం ఉంది, నేనేం జరిగిందంటే నేను విషయాన్ని మర్చిపోయినప్పుడే కొత్త విషయాన్ని ఆకలింపు చేసుకోగలుగుతావు. నేనేం జరిగిందనేది నీకు గుర్తుంటుంది, ఎందుకంటే అయిపోయిన దాని గురించి మనకు అవసరం లేదు కదా, రాబోయే దాని గురించి అవసరం కదా. కాబట్టి మీ మనసు ఏదైతే చూస్తుందో మీరు అలా తయారవుతారు. ఎక్కడ ఏది మీరు డబ్బు సంపద ఐశ్వర్యం పట్ల మీరు ఒక ధనవంతుడిగా మిమ్మల్ని మీరు ఊహించుకున్నప్పుడు మీరు అలాగే తయారవుతారు. సింపుల్, డబ్బు సంపద ఐశ్వర్యం రావడానికి దాన్ని కష్టపడాల్సిన అవసరం, జస్ట్ ఊహించుకుంటే వచ్చేస్తుంది. చాలామందికి వచ్చింది, మన అచీవ్మెంట్స్ చాలామంది చెప్పారు. సబ్జెక్ట్ జెన్యున్ అందరికీ తెలుసు. ఇప్పటికైనా ఒకసారి ప్రయత్నం చేయండి, అచీవ్ చేసి మనసు ద్వారా ఏదైతే చూస్తే దానిలాగా తయారవుతుంది. ఆ రిసోర్స్ ఆలోచనకు తగ్గట్టే రిసోర్స్ మొత్తం క్రియేట్ చేయబడతాయండి. ఎస్, అందులో అచీవ్ చేసినటువంటి వాళ్ళు చెప్పినటువంటి మాటలు బట్టి వింటేనే మనకు క్లారిటీ వస్తూ ఉంటుంది. అందరూ ఊహించుకుంటే వస్తుందా చేస్తుందా అని చెప్పేసి లేదు, దానికి ఒక పర్టికులర్గా సబ్జెక్ట్ని ఫాలో అయ్యేటువంటి వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. పిహెచ్డీ చేసిన వాడికి తెలుస్తుంది అండి, జనరల్గా చెప్తున్నాను, పిహెచ్డీ చేసిన వాడికి తెలుస్తుంది. ఆ థీసిస్ మీద ఎన్ని రకాలుగా దాన్ని అప్లై చేసి చూస్తే దాని రిజల్ట్ ఉంటుంది అనేది బేసిక్ నుంచి చూసేటువంటి వాడికి ఏం తెలియదు. పిహెచ్డీ కోసమో లేకపోతే మీ డిగ్రీ కోసమో మీ స్టడీ కోసమో అన్ని అన్ని గంటలు వెచ్చిస్తారు కదా, ఒక్క 15-20 నిమిషాలు లేదా ఒక అరగంట డబ్బు కోసం వెచ్చించండి, అంతకంటే కోసం పని చేస్తారు మీరు. ఫ్యాంటాస్టిక్ మనీ మోటివేషన్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ శ్రీ అచీర్ అనంతకృష్ణ స్వామి గారు. థ్యాంక్ యూ అండి.